లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పాలిటిక్స్ లో బ్యాడ్ టైం నడుస్తుంటే ఎలా ఉంటుందో చెప్పడానికి ముద్రగడే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పాలి. కాపు ఉద్యమ నేతగా ఫోకస్ అయిన ఆ మాజీ మంత్రి స్వయంకృతాపరాధంతో ఇప్పుడు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. గత ఎన్నికల ముందు సుదీర్ఘ విరామం తర్వాత వైసీపీతో రీఎంట్రీ ఇవ్వడం ఆయన రాజకీయ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. అప్పటికే గడ్డుకాలం ఎదుర్కొంటూ ఉన్న ముద్రగడ కెరీర్ ముగిసిపోయే పరిస్థితికి తెచ్చింది. పేరు మార్చుకుని కాపులకు దూరమైన ఆయన ఇక కిర్లంపూడిలో తన నివాసానికే పరిమితమవుతారని అనుకుంటే ఆయన మళ్లీ లేఖాస్త్రాలు సంధిస్తూ ఏదో చేయడానికి ట్రై చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా తెగ హడావిడి చేశారు. 3 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్ విజయవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా కాపునాడును స్థాపించిన కాపునాడు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న ముద్రగడ కాపునేతగా ఫోకస్ అయ్యారు. జనతా పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి టీడీపీలో చేరి కాంగ్రెస్లోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వచ్చి కాంగ్రెస్లోకి వెళ్లి వచ్చిన ట్రాక్ రికార్డ్ ఆయనది. ఆ క్రమంలో 2014 నుంచి ఏ పార్టీలో చేరకుండా కాపు రిజర్వేషన్ల ఉద్యమమంటూ సొంత అజెండా నడిపించుకున్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఆ రిజర్వేషన్ల ఉద్యమాన్ని పట్టాలెక్కించడానికి ముద్రగడ వరుసగా లేఖలు రాస్తూ చెలరేగిపోయారు. తుని రైలు దహనం కేసుతో పలువురిని కేసుల పాలు చేశారు. నిలకడలేని నిర్ణయాలతో అప్పటికే రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడకి అసలు సిసలు బ్యాడ్ టైం 2024 ఎన్నికల ముందు స్టార్ట్ అయింది. అప్పటిదాకా జనసేన తలుపులు తట్టినా ఆయనకు అవి తెరుచుకోకపోవడంతో కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని ప్రగాఢంగా నమ్మిన ముద్రగడ గత ఎన్నికల ముందు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో జగన్ ఆ ఇద్దరికి టికెట్లు ఇవ్వకుండా ప్రచారానికి వాడుకుని పక్కన పెట్టేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీలో జాయిన్ అయిన ముద్రగడ పద్మనాభం సీటు దక్కకపోయినా విధిలేని పరిస్థితుల్లో కేవలం జగన్ ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను అని ప్రకటించారు. అంతటితో ఆగని ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎన్నికల్లో గెలవనివ్వమని సినీ స్టైల్లో శపథం చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను అని బహిరంగంగానే ప్రకటించారు. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మీ సేవకులమా, మీ బానిసలమా, మేము ఓటేసేయడానికి మీ అందరూ అమ్ముడైపోయి జాత, మీకున్న జబ్బుని మాకు అట్టుకట్టారా మా ప్రజలకి. అప్పుడే ముద్రగడ కుటుంబంలో ముసలం మొదలైంది. ఆయన అలా శపథం చేయగానే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి బార్లపుడి ఒక వీడియోను రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని తమ సామాజిక వర్గ కాపులంతా పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుకుంటున్న నేపథ్యంలో తన తండ్రి అలాంటి ప్రకటన చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ దూషించేందుకు మాత్రమే వైసీపీ తన తండ్రిని వాడుకుంటుందని ఆమె అప్పట్లో ఆరోపించారు. నేను క్రాంతి బార్లపుడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుని కోరుకుంటున్నాను అని, ఏ విషయంలో తన తండ్రి ముద్రగడ పద్మనాభంతో పూర్తిగా విభేదిస్తున్నాను అని దానిపై ముద్రగడ పద్మనాభం చాలా సీరియస్ అయ్యారు. ఆడపిల్లకి పెళ్లి జరిగిన పుట్టింటితో సంబంధం ఉండదని, మెటర్నిటీకే ఆమెపై రైట్స్ ఉంటాయని, పెళ్ళయ్యాక తన ప్రాపర్టీ కాదంటూ చిత్రమైన లాజిక్ వినిపించారు. మేము పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత
చిన్న వీడియో రిలీజ్ చేశాను అయ్యా. అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి, పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ, పెళ్ళి అయిన తర్వాత అత్తవారి ప్రాపర్టీ. అయ్యా కొడుకైతే సొంత పార్టీ, తండ్రి ఆధ్వర్యంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెత్త, కానీ నా కూతురు చేత పెళ్ళి అయిన అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద ఒక చిన్న సమ బ్యాడ్గా చెప్పించారు. మీరు ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సేవకుడిగా ఉంటాను అది తిరిగి లేదు. ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను, పార్టీలో చేరాను పట్ట చూపు చూడడం నా చేత కాదు, కుటుంబ చేత ఈగుడి చేత ఈగుడి కుటుంబం చేత తిట్టించిన కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను. జగన్ పార్టీలో చేరాను కడ వరకు ఆయనతోనే తన పయనమని ముద్రగడ ప్రకటించారు. అప్పటి నుండి ముద్రగడ ఆయన కూతురు క్రాంతి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ముద్రగడ తాత పేరు ఎప్పుడు మార్చుకుంటావంటూ జన సైనికులు నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో కాపు నేత ముద్రగడ కాస్త ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుని సొంతూరు కిర్లంపూడికే పరిమితమైపోయారు. తర్వాత క్రాంతి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మరోవైపు వైసీపీ ఆయన వాడుకుని వదిలేస్తుందని ఎన్నికల ముందే క్రాంతి చెప్పారు. నిజంగా అలాగే జరుగుతుంది. పార్టీ పరంగా ఆయనకు జగన్ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ క్రమంలో పద్మనాభరెడ్డి ఇక పాలిటిక్స్ లో వేలు పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే అలవాటైన ప్రాణం కదా ఆయన మళ్లీ లెటర్లు రాయడం మొదలు పెట్టారు. ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేయద్దంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా తాను ఆ పార్టీలో చేరే అంశంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నో లేఖలు రాశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంపై సైలెంట్ అయిన ఆయన మరోసారి లెటర్లు రాయడం షురూ చేశారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ రాశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ పద్మనాభం సూక్తులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి పెద్దలపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనేక పోస్టులు పెట్టిన విషయం తెలిసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కూటమి సర్కారు ఏర్పాటు తర్వాత కూడా వైసీపీ శ్రేణులు ఆ ప్రహసనాన్ని కొనసాగిస్తున్నాయి. వైసీపీ వారు పెట్టిన అసభ్య పోస్టులు చూసి తన కుమార్తెలు కన్నీరు పెట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థమవుతుంది. అయితే పెద్ద అయిన ముద్రగడకు మాత్రం తన పార్టీ సోషల్ మీడియా సైకోళ్లు అమాయకుల్లా కనిపిస్తూ ఉండడం విమర్శల పాలవుతుంది. పార్టీలు మార్చినంత ఈజీగా కులం మార్చేసిన మీకు జరుగుతున్న వాస్తవాలు కనిపించడం లేదా అని టీడీపీ నేతలతో పాటు నెటిజన్లు పెద్ద ఆయన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. For more videos like this, subscribe BigTV channel.